वेलकम टू बीवीआर टीवी न्यूज मनम मैबाद जिला तरूर मंडल की चंदन कर्काल अने ग्रामा की रावडम जरिगिंदी। सो ई ग्राम सर्पंच गारु मन तो पेर वच्चेसी सुरेख सुरेंदर गारु। सो वार ग्रामा की वारु एला डेवलपमेंट चेशारु वारि मात्लाडि तेलुसुकुने प्रयत्नं चेद्दाम। नमस्ते मैडम, बागुन्नारा? बागुन्नानु। नमस्ते मैडम, बीवीआर यजमान्यानिकि నా కృతజ్ఞతలు। ఓకే మ్యామ్, గత 4 సంవత్సరాలుగా మీ గ్రామానికి ఎలా డెవలప్‌మెంట్ చేశారు సార్? మా గ్రామ పంచాయతీలో మేము వచ్చినప్పుడు తాగునీరు గాని సాగునీరు గాని లేవు। ఈ రోజు వరకు తాగునీరు సాగునీరు సమస్యను తీర్చేశాం, అలాంటి లేవు, సమస్యలు లేవు। సీస్ రోడ్లు గాని చెక్ డ్యామ్స్ గాని దరిదాపులా అన్ని కంప్లీట్ చేసుకున్నాం। సీస్ రోడ్లు మా గ్రామంలో ప్రతి ఒక ఇల్లు గాని సీస్ రోడ్ పోయడం జరిగింది। మా దయగరావు సార్ వేళ ఆశీర్వదని ఏందంటే మా ఈ రోజు వరకు కర్కాలలో మంత్రి గారి సహకారంతోనే ఎర్రబెల్లి దయగరావు మంత్రి గారి సహకారంతోనే 26 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం। ఎందుకంటే గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్తగా కట్టించాం, 20 లక్షలు పెట్టి సీసీ రోడ్లు కోటి రూపాయలు సీసీ రోడ్లు పోస్తున్నాం, ప్లస్ చెక్ డ్యామ్స్ ఒక 3 చెక్ డ్యామ్లు 15 కోట్ల రూపాయల చెక్ డ్యామ్స్ కట్టించాం, ఒక 9 కోట్ల బ్రిడ్జి కూడా శాంక్షన్ చేసిండు మొన్ననే, రీసెంట్ టెండర్కు పోతుంది। అంటే మాకు కర్కాలలో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కంచొని ఇప్పుడు నా 4 సంవత్సరాల కంచొని దరిదాపు 99% అన్ని వసతులల్లో అన్ని సౌకర్యాలు ప్రజలకు చేకూర్చినాం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు। ఇంకా కావాల్సిన పనులు ఇండివిజువల్గా తప్ప ఇంకా మిగతా ఏది పబ్లిక్ సర్వీసులలో టోటల్ అన్ని పనులు చేసి పెట్టాం, బాగున్నది మేడం। ఓకే సార్, రాబోయే 4-5 నెలల్లో మీరు ఇంకెలా డెవలప్‌మెంట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మేము ఇంకా మాకు చేయాలనే బాగున్నది, ఫండ్స్ కనుక రిలీజ్ ఉంటే ఏదైనా ఎలక్షన్ కోడ్ పడి మళ్ళీ ఆగితే తప్ప మాకు కావాల్సిన డెవలప్మెంట్స్ దాదాపు 90% అన్ని చేసినాము। ఏము సీసీ రోడ్లు పోసేది కూడా జాగలేవు, ఎందుకంటే అంత ఫండ్స్ మాకు మంత్రి గారు ఏర్పాటు చేశారు। మరి ఈరోజు ఇంత డెవలప్మెంట్ నాకున్న 750 ఓట్లకే మంత్రి గారు సహకారంతో ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం అంటే మంత్రి గారు ఎన్ని ఎంత డెవలప్మెంట్ చేసినా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం బీవీఆర్ టీవీలో కూడా కృతజ్ఞతలు। ఎందుకంటే వాళ్ళు సార్ న్యూస్ను పబ్లిసిటీ చేస్తూ ఇంకా పబ్లిక్లో ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కరెంటు కానీ నీళ్లు కానీ తాగునీరు సాగునీరు సమస్యలన్నీ తీర్చిదిద్దిన ఘనత అంటే ఒక 10 సంవత్సరాలు కంప్లీట్ చేసింది ఒక కేసీఆర్ తప్ప ఇంకెవరు లేరు కూడా। ఎందుకంటే ఇంత డెవలప్మెంట్ చేసింది అంటే ఎవరన్నా ఉన్నారా అంటే అన్ని రకాల అన్ని కులాలకు అన్ని రకాల అన్ని మతాలకు సహకారంగా వండుకుంటూ పనిచేసుకుంటూ పోతున్న నాయకుడు అంటే ఓన్లీ కేసీఆర్ దయాకరావు। ఓకే సార్, మీ పాలకవర్గం గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం? ఆ పాలకవర్గం మంచిగా మామూలు అర్థం చేసుకుంటారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అన్ని పనులకు ముందడు వేయగలుగుతారు వాళ్ళు చేస్తేనే। ఓకే మ్యామ్, మీ గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి సార్? మా గ్రామంలో ఇంకా సమస్యలు అంటే కొంచెం ఇంకా కొన్ని చిన్న చిన్న కంపౌండ్స్ వాల్స్, బీసీ కమిటీ వాల్స్ కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, అవి కూడా మంత్రి గారు ఇస్తామన్నాడు, అవి కూడా ఈ త్వరలో శాంక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తే సరే ఎలక్షన్ కూడబడ్డా ఏదైనా ఒకవేళ టెండర్ కనుక అయితే ఏమైనా చేసుకుంటానికి మేము రెడీగా ఉన్నాం। ఆయన కూడా డబుల్ బెడ్రూమ్ కూడా 1 కోటి రూపాయలు పెట్టి 20 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం, అంటే ఒక కమిటీ హాలు కూడా అడిగినాము, అవి కూడా ఇస్తామని చెప్పి మాటిచ్చిండు మా మంత్రి। మీరు అడిగిందంటే ఏది కాదంటే వీల్లేదు, అన్నీ ఇస్తాడు। ఓకే సార్, మీ కోటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మరి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, మేము కోటేసి ప్రజలకు మేము అన్ని రకాల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ఎందుకంటే మాకు గ్రామంలో ఇనాన్ మనసు ఇచ్చారు, మేము ఉండే తక్కువ ఊళ్ళే అయినా కూడా మాకు అన్ని తీర్లా నువ్వే ఉంటే డెవలప్ అవుతుంది అని చెప్పి గ్రామ ప్రజలంతా ఆలోచించి మాకు ఇనాన్ మనసు చేశారు। ఇవాళ పోటీకి వచ్చినా వాళ్ళే తట్టుకోలేక విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయారు తప్ప ప్రజలు నాకే 100% సపోర్ట్ ఉండి గెలిపించినందుకు వాళ్ళకు ఎన్ని వేళ నేను కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తున్నాను। ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఇంటర్వ్యూ కన్క్లూజింగ్ ఇచ్చే ముందు మన ఛానల్ ద్వారా ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఛానల్ వారికి కృతజ్ఞతలు, బీవీఆర్ టీవీ వాళ్ళకు, ఎందుకంటే మరి మీరు ఈ మేము ఇచ్చిన అభివృద్ధి కార్యక్రమాల విషయాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, అందరూ కూడా మీ ఛానల్ ద్వారా అంత పబ్లిసిటీ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం। ఓకే సార్, సో ఇదండి టుడే ఇంటర్వ్యూ, ఇలాంటి ఆసక్తికరమైన మరింకొన్ని ఎపిసోడ్లతో నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ముందుంటామని, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్।